సిద్ధార్థ లోధ్రా ఆ ఎక్కడ ఫెయిల్ అయ్యారు మనం ఎలా అనుకోవచ్చు? సిద్ధార్థ లూత్రా అనే వ్యక్తికి అనుభవం తక్కువ, సరే అనుభవం తక్కువ. ఈ లాయర్ ప్రాక్టీస్ ఎలాగంటే ఎన్నో అవమానాలకి గురి కావాల్సి వస్తుంది, ఎన్నో అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. ఒకసారి అవమానం జరిగినంత మాత్రాన పెట్టేగిపోయి నేను కత్తి తీస్తాను, కత్తితో సమాధానం చెప్తాను అని అనటం ఆయన యొక్క అనుభవ రాహిత్యానికి ఉదాహరణ, నిదర్శనం. అట్లా ఉండదు. నేను కూడా ఎన్నో కేసులు ఓడిపోయినా, కోర్టులోనే అవమానం ఫీల్ అయినా తట్టుకుంటాం మేము, తట్టుకొని లోపల దిగమింగుకుంటాం. మళ్ళా 2 రోజుల తర్వాత మేము సెటరేట్ అవుతాం. ఇలా అయ్యి 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 చివరికి ఏమవుతుందంటే గెలుపు ఓటమి రెండు మాకు సమానమే. గెలిచినా ఆనందపడం, ఓడిపోయినా ఏడవం. ఇలాంటి స్టేజ్ ఎప్పుడైతే ధర్మరాజు స్టేజ్ వస్తుందో వాడే అసలైన న్యాయవాది. ఈ రోజున సిద్ధార్థ లూత్రా బెయిల్ రాకపోయేటప్పటికీ నేను కుక్రీ తీస్తాను, కుక్రీతో సమాధానం చెప్తా అన్నాడు. అది ఆయన అసమర్థతకి నిదర్శనం. కాబట్టి సిద్ధార్థ లూత్రా ఆయన ఎక్కువ డబ్బులు తీసుకున్నంత మాత్రాన గొప్ప లాయర్ కాదు. గొప్ప లాయర్ ఎవరండి? రామ జన్మభూమిలో మన అయోధ్య తరఫున వాదించినటువంటి పరాశరన్ గొప్పవాడు. చెప్పులు కూడా వేసుకోకుండా అతి సింపుల్ గా కేసుని వాదించి సుప్రీంకోర్టు జడ్జిలు లేచి నిలబడి చప్పట్లు కొట్టినటువంటి లాయర్ పరాశరన్. అదే లాయర్ అంటే ఆయన తనకున్న 90 సంవత్సరాల అనుభవంలో ఎన్నో అవమానాలు చూశాడు. అవన్నీ చూసి 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 చివరికి ఆ స్టేజ్కి వచ్చాడు. అటువంటి స్టేజ్లో ఉన్న వ్యక్తే లాయర్, లాయర్ అంటే. కాబట్టి సిద్ధార్థ లూత్రా ఇంకా నా నా దృష్టిలో బచ్చాగాడు అనమాట. కాబట్టి సిద్ధార్థ లూత్రా వచ్చాడు, రోజుకి 1.25 కోట్ తీసుకున్నాడు. అది గొప్పదనం కాదు. ఆయన ఇంకా నేర్చుకోవాల్సి ఉంది, చాలా నేర్చుకోవాల్సి ఉంది. అట్లా కనమాట. రామచంద్రరావు గారు అని ఒక లాయర్ ఉండేవాడు ఆంధ్ర హైకోర్టులో, అప్పుడు ఉమ్మడి హైకోర్టు లోపల. నేను కళ్ళ ముందు చూసా జడ్జి గారికి ఆయనకి పెద్ద వాదోపవాదం. ఎంత నీచంగా ఆయన ఆయన పట్ల జడ్జి గారు ప్రవర్తించారంటే ఆ అవమానానికి ఇంకొకడైతే పోయి దుక్కి చచ్చిపోతాడు. అంతగా అవమానించారు ఆయన. అయినా కానీ ఆయన తట్టుకున్నాడు, తట్టుకొని దానికి సమాధానం సెటైర్స్ తన అనుభవంతో మొత్తం భారతాన్ని తీసుకొచ్చి పిక్చర్లోకి మహాభారతం ద్వారా జడ్జి గారికి చెప్పాల్సిన రీతిలో సరి అయిన సమాధానం అని చెప్పాడు. అది లాయర్ అంటే. అలా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి తప్ప దీనికి వచ్చేసి రోషానికి వచ్చి మీరు కోర్టులలో బిహేవ్ చేయకూడదు.